హరి ఓం శ్రీ గురు భీనమహ సంస్కృత భారతి ప్రవేశిక పుస్తకంలో బాలరామాయణం శ్లోకాల్లో నిన్నటి వరకు కూడా ఏడవ శ్లోకం వరకు తెలుసుకున్నాం నారద మహర్షి వాల్మీకి చెప్పినటువంటి మాట ఏమిటి నిన్నటి రోజున ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే సులభంగా ఉంటుంది సంస్కృత భాష జిజ్ఞాసులు గమనించవలసిన విషయం ఏమిటంటే ఇంతవరకు కూడా వాల్మీకి మహర్షి నారదుల వారిని షోడశకళ పరిపూర్ణుడు పదహారు విశేషమైన లక్షణాలు కలిగిన వాడు ఎవరు అని అడిగితే నేను ఒకసారి నేను నా దివి దృష్టితో గమనించి నీకు చెప్తాను అని వెంటనే నారద మహర్షి నాయన అలాంటి మహానుభావుడు ఉన్నాడు ఆయన గురించి నేను చెప్తాను శ్రద్ధగా విను అన్నాడు దాంతో అది ఏడో శ్లోకంతో పూర్తయిపోయింది ఇప్పుడు ఎనిమిదో శ్లోకం నుంచి నారదుల వారు వాల్మీకి చెప్పినటువంటి చతుష్షష్ఠి కళలు కలిగినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు ఆ అరవై నాలుగు లక్షణాలు చెప్తున్నారు జాగ్రత్తగా మనం గమనించాలి ఇక్కడ ఈ అరవై నాలుగు లక్షణాలు చెప్పడంతో మనకు బాలరామాయణంలో బాలకాండ పూర్తవుతుంది ఇంతకుముందు ఒకసారి చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను సంస్కృత భాష జిజ్ఞాసులందరికీ కూడా పరిపూర్ణమైన రామాయణంలో ఆది కావ్యం మహాకావ్యం రామాయణంలో బాలకాండ అయోధ్యాకాండ అరణ్యకాండ కిష్కింథాకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ అనే విభాగాలు అన్నట్టే వంద శ్లోకాలు జరిగిన సంక్షిప్త రామాయణం అంటే ఈ బాలరామాయణం అంటే నారుల వారు వాల్మీకి చెప్పారు కదా అదే ఇది దీంట్లో కూడా మళ్ళీ బాలకాండ అయోధ్యాకాండ అరణ్యకాండ కిష్కింథాకాండ సుందరకాండ యుద్ధకాండ అని భాగాలు కనిపిస్తాయి ఉత్తరకాండలో చ రామ పట్టాభిషేకం వరకే ఇక్కడ కూడా ఆయన అంతవరకే కదా చెప్పింది సంక్షిప్తమైన రామాయణం అందుచేత ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కనుక ప్రవేశిక పుస్తకంలో బాలకాండ వరకే ఉన్నాయి తర్వాత ప్రథమ పుస్తకంలో దీని తర్వాత ప్రథమ పుస్తకం దాంట్లో అయోధ్యాకాండ అరణ్యకాండ రెండు ఉన్నాయి మూడవ పుస్తకం ఉంది సారా ద్వితీయ ఆ ద్వితీయ పుస్తకంలో కిష్కింధ సుందర యుద్ధ మూడు కాండలు ఉన్నాయి అందుచేత మనం ఇప్పుడు అరవై నాలుగు లక్షణాలు నారదుల వారు చెప్తున్నారు ఆ అరవై నాలుగు లక్షణాలు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఈ పాఠం పూర్తవుతుంది తర్వాత శ్రీరామచంద్ర ప్రభు యొక్క షోడ చతుషష్ఠి కళాత్మక రూపం కూడా వ్యక్తం అవుతుంది ఇప్పుడు వరుసగా ఇవన్నీ ముందు పదవి భాగం చేసుకోవడం అనవక్రమం వరుసగా చెప్పుకోవడం ఎనిమిదో ఎనిమిదో శ్లోకం నుంచి చివరి వరకు కూడా ఈ శ్లోకాలన్నీ అంటే మొత్తం దీంట్లో దీంట్లో మనకు ఉన్న శ్లోకాలు పద్దెనిమిది శ్లోకాలండి పద్దెనిమిది శ్లోకాలతో బాలకాండ పూర్తి అవుతుంది బాలరామాయణంలో బాలకాండ పూర్తవుతుంది ప్రవేశిక పుస్తకంలో ఈ భాగం పూర్తయిపోతుంది అందుచేత ఇప్పుడు మనకు ఎనిమిదో శ్లోకం నుంచి పద్దెనిమిదో శ్లోకం వరకు వరుసగా శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళటం పదవిభాగం చేయటం అనవిక్రమం చేయటం పదార్థోక్తి చెప్పటం వరుసగా మనకు కొనసాగించాలి ఇప్పుడు కార్యక్రమం కొంచెం పాఠం పెద్దదిగా ఉంటుంది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది ద సుదీర్ఘ సమయం పట్టినా కూడా ఒకే విభాగంలో అయిపోవాలి అందరికీ శుభస్వాగతం సంస్కృత భాష జిజ్ఞాసులకు ఎనిమిదవ శ్లోకం నుంచి ఇక్ష్వా కువంశ ప్రభవో రామో నామజ నైశ్రుత నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్వశీ పుట సంఖ్య ఇరవై అండి ప్రవేశిక పుస్తకంలో సంస్కృత భారతి ప్రవేశిక పుస్తకంలో పుట సంఖ్య ఇరవై ఒకటిలో ఎనిమిదవ శ్లోకం మొదలు ఇక్ష్వా కువంశ ప్రభవో రామో నామ నియతాత్మా నియతత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ఇక్ష్వాకంశ ప్రభవ రామ జనై శ్రుత నియతాత్మ మహావీర్య జ్యుతిమాన్ ధృతిమాన్ వశీ చిరునవ్వు అలాంటి వాడు శ్రీమాన్ శోభ శ్రీ అంటే శోభ కాంతి సంపద కలిగిన వాడు శ్రీమాన్ ఇక్ష్వాకంశప్రభవ రామ జనై శ్రుత निजतात्मा महवीर्य दुतिमाुतिमा वशी तुम श्लोक बुद्धिमा नीतिमा श्रीमा शुनी बर्हण विपुलांशो महाबाहु खम्बुग्रीवो महाहनु बुद्धिमातिमा श्रीमा शत्रुबर्हण विपुलांशो महाबाहु खम्बुग्रीवो महाहनु इकड़ पदवी भाग बुद्धिमा నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంశ మహాబాహు కంబుగ్రీవ మహాహను తర్వాత పదో శ్లోకం మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమ ఆజానుబాహు సుశిరా సురలాటస్సు విక్రమ ఇక్కడ రెండో పదంలో ఆజానుబాహు విసర్గం ఉంది సుశిరాహ పక్కన విసర్గం ఉంది సురలాటహా పక్కన విసర్గం ఉంది సువిక్రమహా ఉంది ఈ విసర్గం ఉన్న ప్రతి చోట కూడా విసర్గ సంధి చేసి మనం పదాన్ని చెప్పాలి ఉచ్చరించాలి విసంధిగా చెప్పకూడదు అది దోషం వ్యాకరణ దోషం ఇక్కడ మనకు అర్థం కావడం కోసం విడదీసి ఇచ్చారు కానీ మనం చదివేటప్పుడు ఈ విసర్గ సాకింద సాగుతూ అయిపోతుంది అంటే విసర్గ రకాలు రకాలున్నాయి రెండవ పదం మొదట షకారం షకారం సకారం ఉంటే మొదటి పదం చివర ఉన్నటువంటి విసర్గ సషసలుగానే మారుతుంది ఇక్కడ వరుసగా ఆజానుబాహు శుచిరాహ అప్పుడు కలిపితే ఏమవుతుంది విసర్గ సకారం సాకింద సావత్త అయిపోతుంది ఆజానుబాహు సుశిరా సుకింద సావత్ అవుతుంది అలాగే సుశిరా సురలాట సుశిరాస్సురలాట తర్వాత సురలాట సువిక్రమ సురలాటస్సు విక్రమ అని చెప్తుండాలి మహోరస్కో మహేష్వాసో గూఢచతురలిందమ ఆజానుబాహు సుశిరా సురలాటస్సు విక్రమ పదవిభాగం భాగం మహోరస్క మహేష్వాస గూఢశత్రుఃరిందమ ఆజానుబావు సుశిరాహ సులలాట సువిక్రమ ఇప్పుడు పదకొండవ శ్లోకం పొడు సంఖ్య ఇరవై రెండు సమసమ విభక్తాంగ స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పేనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ ఎక్కడ విసర్గం వచ్చినా కూడా అక్కడ సంధి కలిపి మనం చెప్తుండాలి అలా చెప్పకపోతే అది వ్యాకరణ దోషం ఎలాగంటే ఉదాహరణ చూడండి దేవ ఆలయ ఉందండి మామూలుగా లౌకికంగా చెప్పుకుంటే దేవ ప్లస్ అంటాం ప్లస్ మన గుర్తు కాదు పిఎల్ ఆంగ్ల పదం అంతే అది ఇక్కడ సంస్కృతం చెప్పకుండా దేవ ఆలయ అని విడదీస్తాం కలిపినప్పుడు దేవాలయ మనం చెప్పేటప్పుడు దేవాలయ అంటాం కానీ దేవ ఆలయ విద్యా ఆలయ అంటావా తప్పు కదా వ్యాకరణ దోషం కదా అది అందుచేత ఇక్కడ కూడా అలాగే సమస్సమయ భక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ అలా చదవాలి பீனவக்ஷா விசாலாக்ஷோ லக்ஷ்மீவான் சுபலக்ஷணஹ இவென்னே ஆயினோக லக்ஷணாலே சமஹ சமவிபக்தாங்கஹ ஸ்னிப்தவர்ணஹ பிரதாபவான் பீனவக்ஷா விசாலாக்ஷஹ லக்ஷ்மீவான் சுபலக்ஷணஹ இப்புடு 12 ஓ ஸ்லோகம் தர்மஜ்ஞஸ்ய சத்ய சந்தஸ்ய ப்ரஜானாம்ச चाहिதேரதஹ யஷஸ்வி ஞான சம்பன்னஹ சுஷர்வஸ்ய சமாதிமான் புனః பரிசூரயமஹ தர்மஜ்ஞஸ்ய சத்ய சந்தஸ்ய प्रजानां च हिते रतः येषस्वी ज्ञान संपन्नः शुचिर्वस्य समाधिमान् इदानीं पदे विभागाः धर्मज्ञः सत्यसन्तः च चा प्रजानां च हिते रतः येषस्वी ज्ञान संपन्नः शुचिः वस्यः समाधिमान् अनन्तरं त्रयोदश श्लोकः प्रजापति समश्रीमान् धाता रिपुनिशोधनः

రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠిత రక్షితశ్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత వేద వేదాంగ వేదవేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠిత ఇక్కడ వేద వేదాంగ తత్వజ్ఞ అంటే ఏమిటి వేదములు వేదాంగములు వాటి యొక్క అంతరాధములైనటువంటి ఉపనిషత్తులు అన్నీ తెరుచుకునేవాడు ధనుర్వేదే నిష్ఠిత ధనుర్వేదం ధనుర్వేదంలో కూడా నిష్ఠగలవాడు కలవాడు నిష్ఠ అంటే ఏకాగ్రత నైపుణ్యం ధనుర్వేదం ఉపవేదాల్లో ఒకటండి నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ధర్మవేదాలు ఎలా ఉన్నాయో ఉపవేదాలు కూడా ఉన్నాయి ఉపవేదాలు అర్ధవేద ఆయుర్వేదం అర్ధవేదం ధనుర్వేదం గాంధర్వేదం ఆయుర్వేదం వైద్య శాస్త్రం ఆయుష్ను పెంచే వైద్యం తర్వాత అర్ధవేదం అంటే ఆర్థిక శాస్త్రం ధనుర్వేదం అంటే అస్త్రశస్త్రాల గురించి చెప్పేది భుజబలంతో ప్రయోగించేవి శస్త్రాలు ఆయుధాలు మంత్రబలంతో ప్రయోగించేవి అస్త్రాలు బ్రహ్మాస్త్రం వారుణాస్త్రం పాశప్తాస్త్రం ఇలాంటివి ఇవన్నీ తెలియజేసే వేదం ఏంటండి ధనుర్వేదం ఇంకా చివరి నాలుగో వేదం వేదం సంగీతం సాహిత్యం నాట్యం శిల్పకళ చిత్రలేఖనం ఇవన్నీ కూడా గాంధర్వేదం చతుశ్రేష కళలు దాంట్లో వస్తాయి ఇవన్నీ తెలిసినవాడు ఆయన ధనుర్వేదంలో గొప్పవాడు ఇంకా పదిహేను శ్లోకం అండి పుట్టు సంఖ్య ఇరవై మూడు పదిహేను శ్లోకం సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ సమస్త శాస్త్రములలోని అర్థమును వాటి అంతరార్థమును తెలుసుకునేవాడు సర్వశాస్త్ర అర్థ తత్వజ్ఞ సర్వశాస్త్ర సమస్య శాస్త్రములలోని అర్ధ ప్రయోజనం వాటి యొక్క ప్రయోజనమును తత్వ అంతరార్థమును జ్ఞా జ్ఞా తెలుసుకున్నవాడు స్మృతి మాన్ స్మృతి అంటే ఏమిటి శాస్త్రం శృతి అంటే వేదం స్మృతి అంటే శాస్త్రం వేదాల్లో సస్వరంగా సుస్వరంగా ఉండే మంత్రాలను కేవలం వినటం వల్లనే ఆ స్వరాలు తెలుస్తాయి కేవలం ఆ స్వరం చూసి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు ఏవో గుర్తులు వేసి పెడుతుంటారు అక్కడ మంత్రాల్లో ఆ మంత్రాలు పుస్తకంలో ఆ స్వరాలు చూసి అలా చదువుదామంటే కుదరదు అక్కడ గురువు గారు చెబుతుంటే విని ఆ స్వరాలు గుర్తుపెట్టుకుని అలాగే చెప్పేదే వేదం అంటే కేవలం గురువు చెప్తుంటే విని నేర్చుకునేది శృతి శృతి అంటే శ్రవణం వినడం ద్వారా నేర్చుకునేదే వేదం స్మృతి అంటే జ్ఞాపకం పెట్టుకునేది ధర్మశాస్త్రం మనకు ధర్మశాస్త్రాలు ఉన్నాయి కృతయుగంలో మను ధర్మశాస్త్రం స్వయంభవ మనువు రాశాడు త్రేతాయుగంలో గౌతమ మహర్షి రాశాడు గౌతమ స్మృతి ద్వాపరయుగంలో శంఖలిహిత స్మృతి కలియుగంలో పరాశర స్మృతి ఇవన్నీ స్మృతులు ఇలాంటి ధర్మశాస్త్రాలను తెలిసినవాడు గనక స్మృతిమాన్ ప్రతిభానవాన్ ప్రతిభ గలవాడండి ఆయన ప్రతిభ అంటే ఏమిటండి చాలా విశేషమైంది స్మృతి రతీత విషయ మతి రాగామి గోచర బుద్ధిస్తాత్కాలిక జ్ఞేయ ప్రజ్ఞాత్రైకాలికీమత ప్రజ్ఞాం ప్రతిభాం ప్రతిభావి అని అలంకార శాస్త్రం చెప్తారు అలంకార శాస్త్రంలో ఏం చెప్పారంటే అలంకార శాస్త్రజ్ఞులు స్మృతి అతీత విషయ జరిగిపోయిన విషయాలను విషయాలకు సంబంధించిన జ్ఞాపక శక్తిని స్మృతి అంటారు మతి ఆగామి గోచర రాబోయే విషయాలు ఊహించగల శక్తిని మతి అంటారు బుద్ధి తాత్కాలిక జ్ఞేయ తత్కాల స్ఫురణ కలిగించేది అప్పటికప్పుడు అప్పటికప్పుడు చెప్పగలిగేది ఇప్పుడు ఇది చెప్పాలని పుస్తకంలో ఏది ఎక్కడ లేదు వ్యాఖ్యానంలో కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలనిపించింది ఆ పదాన్ని చూస్తే ఇది స్ఫూర్తి అంటారు తత్కాల స్ఫూర్తి ఇది బుద్ధి బుద్ధి యొక్క విశేషం ఈ మూడిటిలోనూ గొప్ప నైపుణ్యం కలిగి ఉండడం ప్రజ్ఞ ఈ ప్రజ్ఞ నవనవోన్మేషంగా ఉంటే అంటే దేశకాలమాన పాత్రాన్ని గుణంగా ఎప్పటికప్పుడు మారుతూ క్రొంకృత్తులు సంతరించుకుంటూ ఉంటే దాని ప్రతిభ అంటారు అలాంటి ప్రతిభావంతుడు ఎవరండి శ్రీరామచంద్రుడు సర్వలోక ప్రియ సర్వలోకాలకు ప్రియుడు కేవలం భూలోకానికే కాదు దేవలోకానికి దానవలోకానికి అందరికీ ఇష్టమైన వాడే సాధు సాధు అంటే ఎవరండి సర్వభూత హితస్వాధు సాధు అనే పదానికి యక్షప్రశ్నలో మనం తర్వాత ఒక ప్రకటనలో వస్తుంది ప్రశ్నలో ధర్మరాజు చెప్తాడు యక్షడు అడుగుతాడు సాధు అంటే ఎవరని ఇప్పుడు ధర్మరాజ్ చెప్తాడు సర్వభూత హితస్సాధు సర్వభూత హితస్వాధు అంటాడు అంటే సమస్త జీవుల పట్ల ఉపకారం చేయాలి సమస్త జీవులకు ఉపకారం చేయాలి మానవ మానవులైనా మానవ మానవేతరులైనా సరే ఉపకారం చేయడే వాడు లక్ష్యం అలాంటి వాడు సాధువు అధీనాత్మ అధీనాత్మ అంటే ఏమిటి దైన్యము లేనివాడు కొంతమంది ఇప్పుడు దేయన భావంతో ఉంటారు అయ్యో నీరసంగా ఉందండి ఎవరైనా సహాయం చేస్తూ బాగుండండి నా దగ్గర డబ్బు లేదండి ఎవరైనా సహాయం చేస్తూ బాగుండు ఈ దైన్య భావం ఉండకూడదండి జీవితంలో అనాయాసైన మరణం వినా వినాదైన్యైన జీవితం దేహాంతేతవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే అని ప్రార్థించుకుంటారు శంకరులు ఎటువంటి బాధ లేకుండా ఈ జీవాత్మను పంపించేయడం ఎవరి దగ్గర చేయిదాచకుండా అయ్యో మీరు సహాయం చేయత ఉండలేను అనే స్థితి ఆ దైన్యం లేకుండా జీవితాంతం బ్రతకడం దేహాంతే ఈ శరీరాన్ని విడిచిపెట్టింది శరీరం విడిచిపెట్టిన తర్వాత తమ సాయుధ్యం నీలో ఐక్యమైపోవాలి స్వామి ఇవి నాకు ప్రసాదించు దేహమే పార్వతీపతే అలాగా ఎటువంటి దైన్యం ఉండదు శ్రీరామచంద్రుడి దగ్గర శ్రీరామచంద్రుడి దగ్గర ఆయన దైన్యం ఉండదు ఆయన ఆశ్రయించిన వాడి దగ్గర అసలు ఉండదు విచక్షణ విచక్షణ ధ్యానం అంటే ఏమిటి మంచి చెడు తెలుసుకుని మంచిని మాత్రమే ఆచరించడం జ్ఞానం అటువంటి జ్ఞానం గిరినోడు భగవంతుడు ఆయన తప్ప ఇంకెవరు ఉంటారండి శ్రీరామచంద్ర పరబ్రహ్మ తర్వాత పదహారు శ్లోకం సర్వదాభిగత సద్భి సముద్ర ఇవ సింధుభి ఇక్కడ ఇదంతా ఒక లక్షణంగానే చెప్పాలి సింధుభి సముద్ర ఇవ సర్వదా సద్భి అభిగత ఇది అన్వయక్రమ జాగ్రత్తగా చూడండి పదహారు శ్లోకంలో మొదటి పాదం సింధుభి సముద్ర ఇవ సింధుభి నదుల చేత సముద్ర య సముద్రుడి వరే సద్భి మంచివారి చేత సర్వదా ఎల్లప్పుడూ అభిగత సమీపింప సామీప్యం పొందేవాడు ఆయన చేరేవాళ్ళు అంటే సత్ సజ్జనులు ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటుంటారట సత్సంగం నిర్వహిస్తుంటారట శ్రీరామచంద్ర ప్రభు ఎప్పుడు సతాంసంగ సత్సంగ ఇప్పుడు మనం మన యొక్క ఈ సంస్కృత భాష అధ్యయన అధ్యాపన ప్రక్రియ ఒక గొప్ప సత్సంగం ఇది ఒక మహాయజ్ఞం అలాంటి సత్సంగాలు శ్రీరామచంద్రుడు ఎప్పుడూ నిర్వహిస్తుంటాడట అప్పుడు ఏమవుతుంది నదులన్నీ సముద్రం చేరినట్టే మంచివాళ్ళు అందరూ ఆయన దగ్గరికి వస్తారట ఆయన చెప్పే మంచి మాటలు వినడానికి అది ఇక్కడ అర్థం సింధుభి సముద్ర ఇవ సింధుభి సముద్ర ఇవ నదుల చేత సముద్రని వలె సద్భి మంచివారి చేత సర్వదా ఎల్లప్పుడూ అభిగత చేరుకునేవాడు చేరబడేవాడు సేవించబడేవాడు తర్వాత ఆర్య ఆర్య అంటే ఎవరండి పూజ్యుడు అని అర్థం పూజించదగినవాడు ఇది కాకుండా మనకు మన వాళ్ళు ఆర్యుడు విభజించారు అది అది వేరు ఆ భావం వేరు ఈ భావం వేరు ఇక్కడ ఆర్య అంటే పూజించదగినవాడు సంస్కృతంలో ఆర్య అనే పదానికి తెలుగులో అయ్యా ఆర్య ప్రకృతి అయ్యా వికృతి అంబా ప్రకృతి అమ్మ వికృతి అంటే ఆర్య అంబా సంస్కృత పదాలు అయ్యా అమ్మ తెలుగు పదాలు అంతే ఆర్య అంటే ఏమిటి అక్కడ పూజించదగినవాడు సర్వసమహ అందరి ఏడల ఉదాసీనత కలవాడు అంటే శత్రువులైనా సరే మిత్రులైనా సరే ఎవరు ఏ మాట చెప్పినా వింటాడు అది అందరి సమాన భావంతో అందరినీ చూస్తుంటాడు సదైక ప్రియ దర్శన సదా ఏకప్రియ దర్శన సదా ఎల్లప్పుడు ఏకప్రియ దర్శనహా ప్రియమైన దర్శనం కలిగించేవాడు నారదుడు అడిగిన ప్రశ్నలో వాల్మీకి అడిగిన ప్రశ్నలో కూడా ఇది ఉంది అదే మళ్ళీ ఈయన చెప్తున్నాడు ఆ సమాధానమే సదా ఏకప్రియ దర్శన సదా ఎల్లప్పుడు అందరికీ ఒకే రకమైన ప్రియదర్శనం గెలవాడు ఆయన ప్రియమైన దర్శనం ఇస్తాడు శత్రువులకైనా మిత్రులకైనా ఆయన దర్శనం గొప్పదే రావణాసుడు కుంభకర్ణులు ఇంద్రజిత్తు వీళ్ళందరూ కూడా శ్రీరామచంద్ర ప్రభువును ఆ సంగర రంగంలో చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు ఎంత తేజస్సు ఉంది మహానుభావుడు ఆయనే పరబ్రహ్మ అంత ఉదాత్త భావన కలిగింది వాడికి అంటే శత్రువున శత్రువుకి కూడా ప్రియమైన దర్శనం ఆయన చూడగానే ఎంతో ఇష్టం కలుగుతుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అలాంటి ఇష్టదర్శనం కలవాడు అందరి పట్ల తర్వాత పదిహేడో శ్లోకం సహా సచ సర్వగుణోపేత సహా ఆయన సర్వగుణోపేత చ అంటే మరియు అవి ఏం సర్వగుణోపేత సహ సహ అంటే ఆయన ఎవరు శ్రీరామచంద్రుడు సర్వగుణోపేత సమస్తములైన మంచి గుణములతో కూడినవాడు కౌసల్య కౌసల్యానందవర్ధన కౌసల్యాదేవి యొక్క ఆనందాన్ని వృద్ధింపదింపజేసినవాడు కొడుకు మంచివాడైనప్పుడు కొడుకు అందరి చేత గౌరవించబడేటప్పుడు తల్లిదండ్రులకు ఎంత సంతోషం అండి పుత్రోత్సాహము తండ్రికి అలాగే పుత్రోత్సాహము తల్లికి అని కూడా చెప్పచ్చు తప్పేం లేదు చెప్పాలి అలా తప్పనిసరిగా చెప్పాలి పుత్రోత్సాహము తల్లికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం బునాడు పొందుర సుమతి అంటాడు మహాకవి భద్ర సుమతి శతకంలో అక్కడ ఆయన చెప్పింది పుత్రు పుత్రోత్సాహము తండ్రికి అని చెప్పాడు పుత్రోత్సాహము తల్లికి అని చెప్పడంలో కూడా ఛందస్యం పోదు ఛందస్సు సరిగ్గానే ఉంటుంది గురుదకులు బాగానే ఉంటాయి అంటే కౌశల్యానందవర్ధన వర్ధన అంటే కౌశల్యాదేవికి ఆనందాన్ని వృద్ధిపొందింపజేసిన వాడు సముద్ర గాంభీర్యే గాంభీర్యంలో సముద్రం లాంటి వాడు చూడండి సముద్రం సముద్రంలో వర్షపు వర్షధారలు కలుస్తుంటాయి నదులు కలుస్తుంటాయి సెలవులు కలుస్తుంటాయి ఉపనదులు కలుస్తుంటాయి పైనుంచి వర్ష వర్షం దాంట్లోనే పడుతుంటుంది ఏవి ఎంత ఎలా పడినా కూడా దాని గాంభీర్యం అన తగ్గుతుందండి గంభీరత్వం అలాగే ఉంటుంది దాని పరిమితి అలాగే ఉంటుంది ఆ తీరం దాటదు అది గాంభీర్యం సముద్రం ఎంత గంభీరంగా ఉంటుంది అంత గాంభీర్యం కలిగిన వాడు అంటే గాంభీర్యం అంటే ఆయనలో కలిగే భావాలు ఎవరో గుర్తించలేరు కొంతమంది ముఖం చూడగానే వాడు కోపంతో ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు ఏవీ లేకుండా నిర్వికారంగా ఉన్నాడో తెలుసుకోవచ్చు కానీ శ్రీరామచంద్రుడు ఎప్పుడూ మందహాసంతో ఉంటాడు స్మితపూర్వ భాషి స్మితాభిభాషి అందుచేత అది గాంభీర్యం ఎప్పుడూ అలాగే ఉంటాడు పట్టాభిషేకానికి ముందు అలాగే ఉన్నాడు పట్టాభిషేకం లేదు అని చెప్పినప్పుడు అలాగే ఉన్నాడు అదే అనమాట అలాంటి విశేషమైన గాంభీర్యం ధైర్యేణ హిమవాణివా ఇంకా ధైర్యంతో చూస్తే హిమవంతుడే బట్టి చూస్తే ఆయన ఎవరితో సమానుడు హిమవంతుడితో సమానుడు ధైర్యేన హిమవానివా ధైర్యంతో హిమవంతుని వరే ఉంటాడు హిమవంతుడు ఉత్తుంగతర ఉత్తుంగ శిఖరాలతో ఉంటాడు ఉన్నతమైన శిఖరాలతో ఉంటాడు మా మంచు ఆయనలో ఆ శిఖరాల పడి వెండి కొండలా కనిపిస్తుంటాడు కానీ ఎంత గాలి బాగా వీసినా ఆయన కదులుతాడా స్థిరంగా ఉంటాడు ఆయన ధైర్యం ఉంటుంది అలాంటి ధైర్యంలో హేమంతుడితో సమానుడు ఇంకా చివరికి వచ్చేసామండి అరవై నాలుగు లక్షణల్లో చివరికి కొన్ని లక్షణాలు ఉన్నాయి పుట్టి సంఖ్య ఇరవై నాలుగు విష్ణునా సదృశో వీర్యే విష్ణునా సదృశా వీర్యే వీర్యే పరాక్రమంలో విష్ణునా సదు విష్ణువుతో సమానుడు విష్ణువుతో సమానుడు అంటే విష్ణువే కదా శ్రీ మహావిష్ణువు ఎంతమంది రాక్షసుని సంహరించాడండి మధుకేటపును సంహరించాడు మాల్యవంతుడు మాలి సుమారి అనేవాడును ఓడించాడు ఇంకా ఎంతోమంది రాక్షసు సోమకాసుని సంహరించాడు హిరణ్యాక్షుని సంహరించాడు హిరణ్య కశిపుణి సంహరించాడు బలిచక్రవర్తుని దమనం చేశాడు ఎన్ని ఆయన చేసిన పనులు అందుచేత వీర్యే పరాక్రమంలో విష్ణునా సదృశ శ్రీ మహావిష్ణువుతో సమానుడు సోమవత్ ప్రియ దర్శన ప్రియ చూడగానే చాలా ఇష్టంగా ఉంటుంది మరి మరో పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అలాంటి మహానుభావుడు ఆయన ప్రియమైన దర్శనం ఇచ్చేవాడు అలాంటి ప్రియమైన దర్శనం గెలవాడు ఎవరితో పోల్చాడు ఇక్కడ సోమవత్తు సోమ అంటే ఎవరంటే చంద్రుడు ఆయన అధిపతి కనుకనే సోమవారం వచ్చింది ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి వారం సోమవారా సోమ అంటే చంద్రుడు సోమ అంటే చంద్రుడు సోమవత్తు చంద్రుని వలె ప్రియదర్శనమైనవాడు చంద్రుడు తన ఆహ్లాదకరమైనటువంటి వెన్నెలతో అందరినీ ఆకర్షిస్తాడు అలా శ్రీరామచంద్రుడు తన మంచి గుణాలతో అందరినీ ఆకర్షిస్తాడు అందరికీ ప్రియమైన ఇస్తాడు చంద్రుడిలాగా సతుష క్రోధే క్రోధే కోపంలో కాలాగ్నిసతుష ప్రళయకాల అగ్నిజ్వాల ఉంటాడు ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన ప్రళయాగ్నిజ్వాల ఉంటాడు అనమాట సముద్రానికి సేతు కొట్టడానికి సముద్రం ఒకసారి అడగండి స్వామి ఒకసారి మీరు ప్రార్థించండి సముద్రుడు వస్తాడు అంటే అప్పుడు ఆయన ప్రార్థిస్తాడు మూడు రోజులు అయింది సముద్రుడు రాలేదు అప్పుడు ఆయన కోపం వచ్చేసి బ్రహ్మాస్త్రం సంధించబోతే అప్పుడు ఆయనకి ఎందుకు అంత పరిస్థితి వచ్చినట్టు కాలాగ్ని సదు ఆయన కోపం వస్తే ఎందుకంటే ఎంతోమంది కోట్లాది వానరులు సిద్ధంగా ఉన్నారు వెళ్ళాలి రాక్ష సంహారం జరగాలి వీడేమో కనిపించట్లేదు అని ఒక్కసారిగా కాలాగ్ని సదుశ అయిపోయాడు క్రోధంలో క్రోధం వస్తే మాత్రం ఆయన ఎవరు ఆపలేరు నృసింహస్వామి ఏమిటి తన భక్తుణ్ణి తనను నిందించినా కూడా ఆయన బాధపడలా తన భక్తుడు ప్రహ్లాదు తిట్టి కొట్టి హింసించి చేసేటప్పటికి సహించలేకపోయాడు విపరీతమైన కోపం వచ్చేసింది అది నృసింహ ఆవిర్భావం అంచేత కోపం వచ్చేప్పుడు ఎలా ఉంటాడండి అండి కాలాగ్ని సుచ ప్రళయకాల అగ్నిజ్వాల్లా ఉంటాడు క్షమయ పృథివీ సమహ క్షమ అంటే ఏమిటండి క్షమాద్వంద్వసహిష్ణుత్వం క్షమా అంటే సహనం సహనంలో ఎవరు గొప్ప పృథివీ భూ భూమాతకు ఎంత సహనం ఉంటుందండి అందరినీ భరిస్తుంటుంది దుర్జన్యును భరిస్తుంది సజ్జను భరిస్తుంది అందరినీ భరిస్తుంటుంది అందుచేత సహనంలో భూదేవితో సమానుడు క్షమయ పృథివీ సమహ సహనంతో పృథివీతో సమానుడు ధనదేన సమస్యగే త్యాగే త్యాగం అంటే ఏమిటి విడిచి అందరికీ సహాయం చేయడం తనకు దాంట్లో కొంతవరకైనా ఇతరులకు ఇవ్వడం త్యాగం నాస్తి రాగ దుఃఖం నాస్తి సుఖం నాస్తి సమసుఖం నాస్తి రాగసమ రాగసమం దుఃఖం నాస్తి త్యాగ సమం సుఖం అంటే రాగ అంటే కోరిక కోరికతో సమానమైన దుఃఖం లేదు త్యాగంతో సమానమైన సుఖం లేదు అంటారు సుభాషితంలో అంచేత ఇక్కడ ఈయన త్యాగం చేయడంలో ఇతరులకు సహాయం చేయడంలో ఇతరులకు దానధ దాన ధర్మాలు చేయడంలో ధనదేన సమహ ధనదహ అంటే ఎవరండి కుబేరుడు ధనం దదాతి ఇది ధనదహ ధనాధిపతి అయిన ఉత్తరు ఎక్కువ అధిపతి ధనం దదాతి ఇది ధనదు ధన ధనదుడు అంటే కుబేరుడు కుబేరుడితో సమానుడు త్యాగం చేయడంలో సత్యే ధర్మయుపర సత్యం విషయానికి వస్తే అపరధర్మస్వరూపుడు సత్యధర్మాలు రూపుదాల్చిన మహానుభావుడు సత్యే ధర్మ ఇవ అపరహ సత్యం విషయంలో అపరహ ధర్మ ఇవ మరో ధర్మం ఆయనే ఇప్పుడు ఎనిమిదో శ్లోకంలో మొదట మధురి పాదంలో ఏం చెప్పారు ఇవన్నీ అనుష్ఠుప్ ఛందస్సు శ్లోకాలే గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ అనుష్ఠుప్ ఛందస్సు శ్లోకాలే ఆ ఛందస్సులో ఉన్న శ్లోకాలే మధురి పాదంలో పదహారు అక్షరాలు ఉంటాయి రెండో పాదంలో పదహారు అక్షరాలు ఉంటాయి ముప్పై రెండు అక్షరాలు ఉంటుంటాయి మనకు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ హరితా సహస్రనామ స్తోత్రం కానీ దుర్గా సప్తశతి స్తోత్రాలు కానీ శుక్లాంబరసరం అగజాన పద్మార్కం సరస్వతి స్థుతి గురు బ్రహ్మ గురు విష్ణు అన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సే చాలా వరకు అనుష్ప్ ఛందస్సులో గోచరం అవుతుంటాయి ఇప్పుడు ఎనిమిదో శ్లోకం మధురపాదం తెలిపారు ఇక్ష్వాకు వంశ ప్రభవ రామ నామ జనై శృత ఈ ఒక్క వాక్యం కొంచెం చెప్పుకుంటే మిగతా అన్ని వరుసగా లక్షణాలు వచ్చేస్తాయండి ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఎవరు చెప్తున్నారో గుర్తు చేసుకుంటుండాలి మనం నారదుల వారు వాల్మీకి మహర్షికి చెప్తున్నారు ఇక్ష్వాకు వంశ ప్రభవ ఇక్ష్వాకు మహారాజు యొక్క వంశంలో పుట్టినవాడు జన్మించినటువంటి ఆవిర్భవించినటువంటి రామ నామ రాముడనే పేరుగలవాడు జనై శృత జనులలో ప్రసిద్ధి పొందాడు ప్రజలందరికీ రామ అనగానే దశరథ రామ అని అందరికీ దర్శనవాడు అంత ప్రసిద్ధి పొందాడు ఆయన రామనామం ఎలా వ్యాపించిందో రామతత్వం కూడా అలాగే వ్యాపించింది ఆ శ్రీరామ పరబ్రహ్మ అందరికీ ప్రసిద్ధుడయ్యాడు ఇక్కడ అర్థం అది ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడు అనే పేరు గలవాడు ప్రజల్లో ఎంతో ప్రసిద్ధి పొందినవాడు ఆయన ఆ వంశంలో జన్మించాడు ఇక్ష్వాకు మహారాజు యొక్క వంశంలో ఇక్ష్వాకు వంశం ఎక్కడది సూర్యవంశం సూర్యవంశంలో మొదటి పరిపాలకుడు అంటే సూర్యభగవానుడి యొక్క కొడుకు వైవస్వతమనువు ఆ వైవస్వతమను యొక్క కుమారుడే ఇక్ష్వాకు మహారాజు ఈ ఇక్ష్వాకు మహారాజు నుంచి వంశం ప్రసిద్ధి అంది సూర్యవంశం ఇక్ష్వాకు వంశం అయింది తర్వాత వీళ్ళ వంశంలో శ్రీరామచంద్రుడు తండ్రి దశరథుడు దశరథుడు తండ్రి అజమహారాజు అజమహారాజు తండ్రి రఘుమహారాజు మహారాజ్ చాలా గొప్పవాడు అక్కడి నుంచి రఘువంశంగా పేరు పొందింది అలాంటి మహానుభావులు సూర్యవంశంలో పుట్టారు ఇంకా ఆయన యొక్క లక్షణాలు వరుసగా చూడండి ఎనిమిదో శ్లోకంలో రెండో పాదం నుంచి వరుసగా మనం లక్షణాలు చెప్పుకుంటూ వెడదాం ఇది ఒకటే క్రమం వరుసగా చెప్పుకుంటూ వెళ్ళటమే ఇంకా వేరే అను అను వరుస అంటూ ఏమి ఉండదు నియత ఆత్మ ఆయన ఎలాంటి వాడు శ్రీరామచంద్రుడు ఆత్మ నిలకడ కలిగిన మనస్సు గలవాడు స్థిరమైన మనస్సు గలవాడు ఇక్కడ ఆత్మ అనే పద పదానికి జీవాత్మ అనే అర్థం చెప్తుండొచ్చు సందర్భ కొన్ని సందర్భాల్లో మనస్సు అని కూడా చెప్తుండాలి నియత ఆత్మ నియమించబడిన ఆత్మ కలవాడు అని చెప్పచ్చు మరొక అర్థం ఏంటంటే నియత అంటే స్థిరమైన స్థిరమైన మనసు గలవాడు స్థిరమైన ఆత్మతత్వం గలవాడు మహావీర్య గొప్ప పరాక్రమం గలవాడు జ్యుతిమాన్ తేజోవంతుడు ధృతిమాన్ ఇక్కడ ధృతిమాన్ అంటే ధైర్యవంతుడు అని చెప్తున్నారు అసలు మామూలుగా అలా చెప్పారు ధైర్యవంతుడు ధైర్యం అంటే ఏమిటి భయం లేకపోవడం కాదు అక్కడ అర్థం ధైర్యం ఇంద్రియ నిగ్రహ అని మనకు యక్ష ఎక్స్ప్రెషన్లో ధర్మరాజు చెప్పిన నిర్వచనం తెలుస్తుంది ధైర్యం అంటే ఇంద్రియ నిగ్రహ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంతరేంద్రియమైన మనస్సు పదకొండుని కూడా అదుపులో పెట్టుకున్న పెట్టుకోవడమే ధృతి అంటే ధైర్యం అది కలిగిన వాడు శ్రీరామచంద్రుడు వశీ అందరినీ వశం చేసుకోగలవాడు తర్వాత ఇది తొమ్మిదో శ్లోకం బుద్ధిమాన్ బుద్ధిమంతుడు నీతిమాన్ నీతిమంతుడు రాజనీతి కానీ సామా సామాజిక నీతి కానీ ఆయన ఆధ్యాత్మికమైన విషయాలు కానీ నీతి నీతి అంటే నయింపచేసేది నీతి అంటే మార్గం పురోగమక పురోగమనం చెందించేది ముందుకు తీసుకుపోయేది నయతి నీతి ఒక వ్యక్తిని జీవితంలో పురోగమింపచేసేదాన్ని నీతి అంటారు దాని అర్థం నిర్వచనం అది నయతి ఇది నీతి ముందుకు తీసుకుపోయేదే నీతి అలాంటి రాజనీతి కానీ సామాజిక నీతి కానీ కరికరిగినవాడు మహానుభావుడు ఆయన వాగ్మి గొప్పగా మాట్లాడగిన అందరూ మెచ్చే విధంగా అందరికీ నచ్చే విధంగా మాట్లాడగలవాడు ఆయనే స్మితపూర్వ భాషి స్మితాభిభాషి మాట్లాడే ముందు నవ్వు నవ్వుతూ ఉంటున్నాడు మాట్లా మాట కూడా నవ్వుతూ ఉంటుంది నవ్వుతూనే మాట్లాడుతుంటాడు మాట్లాడిన తర్వాత కూడా నవ్వుతూనే ఉంటాడు అదేమిటి మందహాసం అలాంటివాడు శ్రీమాన్ శోభ శ్రీ అంటే శోభ కాంతి సంపద కలిగినవాడు శ్రీమాన్ శ్రీ శ్రీ అనే దానికి మరొక విశేషం నిర్వచనం ఇచ్చారండి వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యాతలు ఇద్దరున్నారు గోవిందరాజయ్య వ్యాఖ్య వీరరాఘవియ వ్యాఖ్యా అని రెండు వ్యాఖ్యానాలు ఉన్నాయి గోవిందరాజస్వామి వారు రాసిన వ్యాఖ్యానం ఒకటి వీరరాఘవాచార్య రాసిన వ్యాఖ్యానం ఈ రెండు కూడా సంస్కృతాన్ని సంస్కృతంలో ఉన్నాయి అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంటు చూసారా అలాగా సంస్కృతానికి సంస్కృతంలో అర్థాలు ఇచ్చారు వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూ వెళ్ళారు అక్కడ దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ మహానుభావులు ఇద్దరు ఈ విశేషమైనటువంటి శ్రీ అనేది పదానికి వాళ్ళు చెప్పిన వ్యాఖ్యానం షకార రకార ఈకారాలు త్రిశక్తి స్వరూపాలు అని చెప్పారు షకారం రకారం ఈకారం శ్రీ దాంట్లో మూడు శక్తులు ఉన్నాయట ష అంటే ఇచ్ఛాశక్తి రా అంటే జ్ఞానశక్తి ఈ అంటే క్రియాశక్తి ఈ మూడు శక్తులు కల కల కలిగిన బీజాక్షరాన్ని శ్రీ అంటారు అందుకనే గొప్పవాళ్ళను ముందుకు ముందు వాళ్ళ పేర్లకు ముందు స్త్రీ పెడుతుంటారు అటువంటి స్త్రీ కరిగినవాడే శ్రీమాన్ శ్రీహి అశి అస్థితి శ్రీమాన్ స్త్రీ కరిగినవాడు శ్రీమాన్ అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి కలిగినవాడు శ్రీరామచంద్రుడు శత్రు నిబర్హణ శత్రువులను అణిచేసేవాడు శత్రువులను అణుచేసేవాడు ఇక్కడ శత్రువులు అంటే బాహ్య శత్రువులు అని చెప్పొచ్చు అంతఃశత్రువులు కూడా చెప్పుకోవచ్చు కామ క్రోధ లోపమోహ మధమాశ్చర్యాలు అంతఃశత్రువులు వాటిని అన్నింటినీ కూడా జయించిన మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు అందుకనే ఇంకా కొన్ని క్షణాల్లో పట్టాభిషేకం జరుగుతుంది అనే సందర్భంలో తండ్రి గారిని దర్శించాలని తండ్రి గారు కైకేయి మందిరంలో ఉన్నారని అక్కడికి వెళితే ఆ కైకేయి చెప్పినటువంటి వనవాసం వార్త విని ఎటువంటి వికారం లేకుండా వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో వచ్చేటప్పుడు అలాగే ఉన్నాడు అది ఆయన యొక్క స్థితప్రజ్ఞత అలాంటి లక్షణాన్ని మనం ఎవరిలోనూ గమనించలేం ఆయనలోనూ గమనిస్తాం అదే శత్రునిబర్హణ అంటే అంతఃశత్వులను కూడా జయించినవాడు మహానుభావుడు అంశ విశాలమైనటువంటి అంశ అంశభాగము కలవాడు అంశభాగం అంటే ఇక్కడ ఒక విశేషమైన వ్యాఖ్యాన అర్థానిచ్చారండి వ్యాఖ్యాతలు భుజశిరోభాగ అంశ అని చెప్పారు భుజశిరోభాగ భుజములు శిరస్సు మధ్యలో అంటే ఈ శిరస్సు కింద నుంచి భుజాల వరకు కూడా ఈ వలయ అర్ధ ఉంటుంది సరే కంఠానికి కంఠం దగ్గర నుంచి భుజం వరకు ఆ గుండ్రటి ఆ అర్ధవలయాకారంలో ఉన్నటువంటి భాగాన్ని అంశభాగం అంటారు ఈ అంశభాగంలోనే వాళ్ళు గదాయుధాలు ధరిస్తారు విల్లంబులు అమ్ముల పొదులు ధరిస్తారు కత్తులు తర్వాత వివిధ ఆయుధాలు వాటి మీద పెట్టుకుంటుంటారు దాన్ని అంశభాగం అంటారు అది క్షత్రియులకు విపులంగా ఉంటుంది విశాలంగా ఉంటుంది పొడవుగా ఉంటుంది ఉన్నతంగా ఉంటుంది దృఢంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ గదలు మోస్తుంటారు అమృత పదులు మోస్తుంటారు అందుచేత వాళ్ళకి విశాలమైన అంశభాగం ఉంటుంది అది విశాలమైన భుజశిరోభాగం కలవాడు మహాబాహు గొప్ప భుజములు కలవాడు బాహు అంటే భుజము భుజం అంటే కేవలం పైభాగం వరకే కాదండి మొత్తం ముంజేయి ఆ పై చేయి మొత్తం కలిపి మొత్తం భుజం అలాంటి భుజాలు మహాబాహువు గొప్పవేణుడు భుజములు కలవాడు అని అర్థం మహాబలుడు మహాబాహు మహాబాహు అనే తత్వం ఎవరికి ఉంటుందండి ధనుర్ధారులకు మాత్రమే ఉంటుంది వాళ్ళు బాగా వింటిని సాచి బాణాన్ని బా నారిని బాగా సాచి బాణాన్ని బాగా తీవ్రంగా లాగి వదులుతారు వదిలినప్పుడు ఆ కుడి చేయి ఎడమ చెయ్యి బాగా విపులంగా సాగుతాయి అప్పుడు సహజంగా వాళ్లకు ఆ దీర్ఘ బాహువులు ఉంటాయి వా అందుకనే వాళ్ళను ఆజానుబాహులు అంటారు నిజంగా మోకాలి వరకు బా చేయి ఉంటుందని కాదు అక్కడ అక్కడ కాదు ఆ అర్థం విశాలమైనటువంటి పొడవైనటువంటి పొడవుకు తగ్గిన లావు కలిగినటువంటి దృఢమైన చేతులు గెలవాడు అర్థం అది మహాబాహు అంటే కంబుగ్రీవ కంబు అంటే శంఖం శంఖం ఎంత నునుపుగా సున్నితంగా ఉంటుందో అంత సున్నితంగా నునుపుగా ఉండే మెడ గ్రీవ అంటే కంఠభాగం ఆ కంఠభాగం కలిగిన వాడు కంబుగ్రీవ మహాహనుహు హనుహు అంటే దౌడ హనుహు అంటే దౌడ ఉబ్బిపోయిన దౌడలు హనుమంతుడే గనుక హనుమంతుడయ్యాడు స్వామి ఇక్కడ హను అంటే దౌడ మహాహనుహు అంటే బాగా విశాలమైన పొడవైన దౌడలు గలవాడు అది క్షత్రియ లక్షణం క్షత్రియులకు దౌడలు బాగా విశాలంగా ఉంటాయి బలిష్టంగా విశాలంగా ఉంటాయి అది మహాహనుహు తర్వాత పదో శ్లోకంలో మహోరస్కః మహా వరస్కః మహోరస్కః మహా గొప్పదైన ఒరస్కహ ఒరస్సు గలవాడు అంటే గొప్పదైన వక్షోభాగం గలవాడు వక్షస్థలం పటిష్టంగా బలిష్టంగా ఉంటుంది అది మహా మహోరస్కత్వం గొప్పదైన ఔరోభాగం గలవాడు గొప్పదైన వక్షస్థలం గలవాడు వాళ్ళు ఎప్పుడు వ్యాయామం చేస్తుంటారు వ్యాయామంతో దృఢగా శరీరం బాగా దృఢం అవుతుంది వాళ్లకు యోగాసనాలు వేస్తారు ప్రాణాయామం చేస్తారు అందు సూర్య నమస్కారాలు చేస్తారు అందు శరీరం పటిష్టంగా వశంలో ఉంటుందన్నమాట అది గొప్పదైన వక్షస్థలం గలవాడు విశాలమైన వక్షస్థలం చక్రవర్తి లక్షణం మహేష్వాస ఇక్కడ మహా ఇషు ఆశ మూడు పదాలు ఉన్నాయి మహా గొప్పదైనటువంటి ఇషు మహా అంటే గొప్పవైనటువంటి ఇషు బాణములు ఆసహ అనే ధనుస్సు ధనుర్బాణములు గొప్పదైన ధనుర్బాణములు గలవాడు అని చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే ఇషు ఆశ ఇషు బాణము ఆశ ఉండేది బాణం ఎక్కడ ఉంటుంది ధనుసులో ఉంటుంది బాణాలు ఎప్పుడు వెంటి మీద ఉంటాయి కదండి దానికి ఆ ధనుస్సుకు మధ్య మధ్యభాగంలో పెట్టి అప్పుడే కదా ప్రయోగించేది అంచేత ఇషువులు ఉండే ప్రతి వస్తువు ఆ సహా ఈశ్వ అప్పుడు విన్ విల్లు అని వస్తుంది గొప్పదైన ధనుస్సు కలవాడు అని అర్థం వస్తుంది గొప్పదైన ధనుర్బాణం కలిగిన వాడు అని కూడా చెప్పొచ్చు అంచేత గొప్పదైన విల్లు ఇక్కడ మాత్రం గొప్పదైన విల్లు అని ఇచ్చారు ఇషూ ఆసహ అనే అర్థంలో బాణములు ఉండేటటువంటిది బాణాలు ఎక్కడ ఉంటాయంటే ధనుస్సులో ఉంటాయి ధనుస్సులో ఉండు ధనుసులో ఉంచి ప్రయోగిస్తారు కనుక గొప్ప ధనుస్సు గలవాడు శ్రీరామచంద్రుడు కోదండపాణి శ్రీ మహావిష్ణువు శారంగపాణి శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉండే ధనుసును శారంగం ఉంటారు ఇక్కడ ఈ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ధనుసును కోదండము అటువంటి విశేషమైనటువంటి కోదండం కలిగిన వాడు గూఢ జతు గూఢ అంటే కనిపించినటువంటి జత్రువులు కలవాడు అంటే ఎముకలు కలవాడు సహజంగా క్షత్రియులు గుర్రపు స్వారి మల్ల యుద్ధం కత్తి ఇవి చేస్తుంటారు తర్వాత మల్ల బాగా యోగాభ్యాసం చేస్తారు శారీరకమైనటువంటి వ్యాయామం చేస్తారు ప్రాణాయామం చేస్తుంటారు అందుచేత వాళ్ళు పుష్టిగా ఉంటారు తగిన ఆహారం తింటారు అందుచేత వాళ్ళకి శరీరంలో ఎక్కడ ఎముకలు కనిపించవు బలహీనులకు ఎముకలు కనిపిస్తుంటాయి శరీరంలో ముఖ్యంగా ఈ మెడదగిరి ఎముకలు ఉంటాయి సారా అవి కనిపిస్తుంటాయి కానీ క్షత్రియులకు కనిపించవండి ఆ మెడ ఆ కంఠస్థానంలో ఉన్న కాస్త గుంటగా ఉండే భాగం కానీ అలాగే ఇక్కడ ఈ కండ భుజశిరో భాగంలో ఆ పైన ఒక ఎముక ఇక్కడే ఒక ఎముక మెడదగిరి ఒక ఎముక త్రిభుజాకారంలో ఉంటుంది అది ఆ త్రిభుజాకారమైన ఆ ఎముకల భాగాన్ని జత్రువు అంటారు అటువంటి జత్రువులు కనిపించవు పుష్టిగా ఉన్న శరీరం గలవాడికి మాత్రమే కనిపించవు అలాంటివాడు ఆయన గూఢశత్రు కనిపించని ఎముకలు గలవాడు అరిందమహ అరిందమహ శత్రువును నశింపజేయగలవాడు శత్రువును అణిచేసేవాడు ఆజానుబాహు ఇక్కడ అరిందమహ అంటే ఇక్కడ భాష శత్రువులు అని చెప్పాలి ఆజానుబాహు ఆజానుబాహు అంటే సమున్నతమైన దేహం గలవాడు ఇందాక అనుకున్నాం కదా శత్రువులకు బాహువులు సుదీర్ఘంగా ఉంటాయి దృఢంగా ఉంటాయి అవి వేళ వరకు చాపినట్లయితే సరిగ్గా మోకాళ్ళ వరకు వస్తుందన్నమాట జాను అంటే మోకాలు ఆ అంటే అంతవరకు ఆ జాను జాను వరకు అని అంటే బాహువులు చేతులు గలవాడు ఆ జాను బాహు సుశిరాహ అందమైన శిరస్సు గలవాడు అంటే ఆయన శరీరానికి తగినట్టుగా తగిన శిరస్సు ఉంటుంది పైగా ఆ శిరస్సు ఎంతో అందంగా ఉంటుంది శిరస్సు ఎప్పుడు అందంగా ఉంటుందండి మంచి కేశరాజం అంటే జుట్టు బాగా ఉంటే ఉంగరాల జుట్టు అంటారు సార్ అలాంటి ఒత్తుగా ఉంటుంది జుట్టు అంటారు అలాంటి జుట్టు ఉన్నప్పుడు అది ఆ శిరస్సు అందంగా ఉంటుంది సుశిరాహ అలాంటి మహానుభావుడైన సురలాట సులలాటహ మంచి లలాటం గలవాడు ఆ నుదురు చూడగానే ఆకర్షిస్తుంది కొంతమంది నుదుటి భాగం చూడండి ఎంత విశాలంగా ఉంటుందో ఆ విశాలమైన నుదుటి భాగంలో ఆయన ఒక మంచి నామం పెట్టుకుని శ్రీరామచంద్రుడు కనిపిస్తాడు అద్భుతంగా ఉంటుంది ఆయన లలాటం మంచి అందమైన లలాట భాగంగా లలాటం పాల భాగం ఆ ఫాలో భాగం కలిగినవాడు సువిక్రమ సుష్ సువిక్రమ అంటే మంచి పరాక్రమం ఇప్పుడు పరాక్రమం రెండు రకాలు కుటిలోపాయంతో వంకర మార్గాలతో మోసం చేయాలనే ఉద్యో భావాలు కలిగిన పరాక్రమం వేరు ఇది ధర్మయుద్ధం చేస్తాడు ఆయన ధార్మికమైన బలం గలవాడు అంటే ఆయన పరాక్రమం ధార్మికవం ధార్మికం అది తర్వాత పదకొండవ శ్లోకంలో లక్షణాలు సమహ సమ అంటే సమభావన కలవాడు చరాచర జీవులెందు సమభాగం సమభావం ఉంటుంది మనిషి ఎలా ప్రేమిస్తాడో జంతువుని కూడా ఆయన అలాగే ఇష్టపడతాడు ఏనుగులు గుర్రాలు అన్నీ కూడా ఆయన వనవాసానికి వెడుతుంటే అవన్నీ కడలిండి పెట్టుకునేట అంటే అన్నిటిని సమానంగా చూస్తాడు ఆయన సమభావన కలవాడే సమ సమ విభక్తాంగ సమ విభక్త అంగ సమ విభక్త అంగ సమానంగా విభజించబడిన అవయములు కలవాడు అంటే చేతులు ఎలా ఉండాలి రెండు చేతులు సమానంగా ఉండాలి వేళ్ళు ఎలా ఉండాలి సమంగా ఉండాలి కళ్ళు ఎలా ఉండాలి సమంగా ఉండాలి ముక్కు రెండు రంధ్రాలు ముక్కు సమంగా ఉండాలి జిహ్వ సమానంగా ఉండాలి చెవులు సమానంగా ఉండాలి దౌడలు సమానంగా ఉండాలి ఇది పెద్ద వా అది విశేషమైనటువంటి ఈ శాస్త్రం అంగ సాముద్రికం ఉంటారు సరే అంగ సాముద్రికం హస్త సాముద్రికం అంగ సాముద్రిక లక్షణాలు ఇవన్నీ కూడా సమ విభక్త అంగ సమానంగా విభజించిన అవయములు కలవాడు అని అర్థం సమ అంటే సమభావన కలవాడు చరాచర జీవుల పట్ల సమాన భావన అందరినీ సమానంగా చూస్తాడు అది సమ విభక్తాంగ అంటే ఆయన అవయవాలు సమానంగా విభజించబడినట్టుగా ఉంటాయి సమానంగా బ్రహ్మదేవుడు రూపొందించాడా అనిపిస్తుంది చేతులు కాళ్ళు చెవులు కళ్ళు పాదాలు అన్నీ కూడా ఎంతో సమానంగా ఉంటాయి ఎక్కడ ఏమాత్రం తేడా రాదన్నమాట అటువంటి విశేషమైనటువంటి ఆ శరీర భాగాలు కలవాడు ఆయన సమంగా విభవరించబడే అవలంబులవాడు సమయభుక్తాంగ స్నిగ్ధవర్ణ స్నిగ్ధవర్ణ అంటే మెరుపుతో కూడా వరం కలవాడు ఆయన శరీరం ఎలా ఉంటుంది ఛాయతో ఉంటుంది నేల మేఘం యొక్క నీలం రంగు నల్ల నల్లటి మేఘం కాదు అక్కడ నీలమేఘం ఆ మేఘం యొక్క నీలవర్ణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన దేహవర్ణం అది కూడా ఎలా ఉంటుంది స్నిగ్ధ మెరుపు మెరుస్తూ ఉంటుంది కొంతమంది ముఖాలు చూడండి మెరుపు కనిపిస్తుంది ఒక తేజవంతమైన కళాత్మకంగా కనిపిస్తుంది అది అలాంటి భగవంతుడు కదండి ఆయనకు లేదా మనకుంటుందా ఆయనకే అవన్నీ ప్రతాపవాన్ ప్రతాపం గలవాడు ఏమిటస ప్రతాపం అంటే ప్రకృష్టం తాపం కరోతి ఇది ప్రతాపవాన్ ప్రకృష్టం తాపం ఎస్యస ప్రతాపవాన్ ఇతరులను తప్పింపజేస్తాడు ఇతరులు అంటే అక్కడ శత్రువులు ఆయన ఎదటా యుద్ధం చేయడానికి ఎవరైనా శత్రువులు వస్తే ఆయన చూడగానే వాళ్ళు తప్పించిపోతారు వాళ్ళలో వణుకు వచ్చేస్తుంది అటువంటి ప్రకృష్టం తాపం అశ్య స్థితి శత్రువులతో యుద్ధం అనగానే ఆయనలో ఒక్కసారిగా ప్రతాపం వచ్చేస్తుంది అలాంటివాడు వక్షాహ బలిష్టమైన వక్షస్థలం కలవాడు ఆ వక్షస్థలంతో పర్వతాలను కూడా ఆయన మొక్కలు చేసేస్తాడు స్వామి ఎలా చేస్తుంటాడు అలాగా పీనవక్షాహ విశాలక్షహ విశాల అక్ష విశాలమైన నేత్రంగా నేత్రాలు కలవాడు అది భగవంతుడి యొక్క లక్షణం చక్రవర్తి లక్షణం విశాలమైన పద్మ యొక్క పద్మ యొక్క రేఖలు ఎలా ఉంటాయో పద్మదళములు ఆ పద్మతంలాగా ఉంటుంది ఆయన నేత్రం లక్ష్మీవాన్ లక్ష్మీ అంటే అక్కడ ఏమిటి శోభ శోభ కలవాడు శోభా సమన్వితుడు కొంతమందిని చూడగానే అబ్బా లక్ష్మి ఇక్కడ ఉట్టుపడుతుందండి అంటాం అది దైవాంశ సంభూతత్వం అన్నమాట ఆయన లక్ష్మీవాన్ లక్ష్మీ ఆయన భార్య కదా లక్ష్మీపతి కదే ఆయన ఆయన లక్ష్మీపతి అయినప్పుడు లక్ష్మీవాన్ కాకుండా ఉంటాడు ఆయన లక్ష్మీవాన్ లక్ష్మీ కలవాడు ఆయన కాకపోతే ఎవరికి ఎవరికి ఉంటుందో ఆయనకే ఉంటుంది లక్ష్మీదేవి నేను నిత్యానపాయని అంటారు లక్ష్మీదేవి నిత్య అనపాయని నిత్య ఎల్లప్పుడూ అనపాయని విడిచిపెట్టకుండా ఉంటుంది కనుక లక్ష్మీదేవి ఆయన ఉరో భాగంలో శ్రీ కౌశ శ్రీవత్సం అనే చిహ్నంగా కనిపిస్తుంటుంది శుభ లక్షణ శుభకరములైన లక్షణము కలవాడు ఆయన చూడగానే శుభకరమైన లక్షణాలు కనిపిస్తాయి సాముద్రిక లక్షణాలు హస్త సాముద్రికం అంగ సాముద్రికం ఎలా చూసినా కూడా అనేక రకాల శుభ లక్షణాలు ఆయనలోనే కనిపిస్తుంటాయి ఇంకా పన్నెండో శ్లోకం పుడస సంఖ్య ఇరవై రెండు ధర్మజ్ఞ ధర్మం జానాతీతి ధర్మజ్ఞ ధర్మం తెలిసినవాడు సత్యసంత సత్య ప్రతిజ్ఞ గలవాడు ఏదైనా ఒక మాట అంటే దాన్ని నిలబెట్టుకుంటాడు అటువంటి వాగ్దాన పటిమ కలవాడు సత్యసంథుడు సత్యాన్ని అనుసరించే తత్వం గలవాడు ప్రజానాం చహితే రథ ప్రజానాం హితే ప్రజలకు హితం చేయడంలో రథ ఆసక్తి కలవాడు ఆయన దృష్టి ఎప్పుడు కూడా ప్రజలకు ఏ ఉపకారం చేయాలి ప్రజలకు ఎలా సేవ చేయాలి అటువంటి గుణం కలిగిన వాడు ప్రజానా హితే రత ప్రజలకు హితం చేయడంలో ఆసక్తి కలవాడు యశస్వి యశస్సు అంటే ఏమిటంటే కీర్తి ఆయనకు ఉన్న కీర్తి ఎవరికి ఉంటుంది భగవంతుడికి ఉన్న కీర్తి ఎవరికి ఉంటుందంటే భగవంతుడి కీర్తి భగవంతుడికే గగనం గగనాకారం సాగర సాగరూపమహ ఆకాశానికి ఆకాశమే సాటి సముద్రానికి సముద్రం వేసాటి అలా ఆ యశస్సు ఆయనకే సాటి తర్వాత జ్ఞాన సంపన్న జ్ఞానముతో సంపన్నుడు ఆయన సంపద ఏమిటి జ్ఞాన సంపద సంపదలు చాలా రకాలు ఉంటాయి సౌభాగ్య సంపద జ్ఞాన సంపద వృక్ష సంపద సంపద ఇలా రకరకాల సంపదలు ఉంటాయి ఈయన సంపద ఏమిటి జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం నిలువల్లా భవించి ఉంటుంది అంటే జ్ఞాన సంపన్నుడు జ్ఞానంతో నీడినవాడు జ్ఞానం అనే సంపదతో కూడినవాడు శుచి పవిత్రత కలవాడు పరిశుద్ధత కలవాడు ఎప్పుడూ శౌచము పాటించేవాడు ఆచారంలో పాటించవలసిన శౌచం ఎక్కడైతే శౌచం సత్యం ఉంటాయో వాడు సత్వగుణ సంపన్నుడు అవుతాడు అది భగవంతుడికే సాధ్యం వశ్య అందరినీ కూడా వశం చేసుకుంటాడు అంతేకాదు భక్తులకు వశుడు ఇక్కడ అర్థం చెప్పుకోవాలి వశము చేసుకోబడినవాడు వాడు ఎవరి చేత భక్తుల చేత భక్త వశంకరుడు సమాధిమాన్ సమాధి అంటే ఏకాగ్రత ఏకాగ్రత కలవాడు ఆయనకున్న ఏకాగ్రత ఎవరికి ఉందండి ఎవరికి ఉండదు వశిష్ఠుల వారి దగ్గర ఆయన స చతుసష్టి కళలు వేద వేదాంగాలు తక్కువ కాలంలో నేర్చుకున్నాడు ఆయన కేవలం ఎనిమిది సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది వాడు చదువు అలాంటి మహానుభావుడైన సమాధిమాన్ సమ్యక్ ఆధి సమాధి అంటే సమగ్రమైన ఏకాగ్రత సమగ్రమైన ఏకాగ్రత ఎవరికి ఉంటుందో అది అలాంటి వాడు సమాధిమాన్ అంటారు అటువంటి మహానుభావుడైనా సమాధిమాన్ తర్వాత పదమూడవ శ్లోకం ప్రజాపతి సమహ ప్రజాపతి ఎవరంటే ప్రజాపతి అంటే ఎవరంటే ప్రజలను రక్షించేవాడెవరు సృష్టించేవాడు ఎవరు బ్రహ్మదేవుడు ఆయనతో సమానమైనవాడు ప్రజాపతి సమ బ్రహ్మతో సమానుడు శ్రీమాన్ ఇక్కడ లక్ష్మీవాన్ చెప్పారు పదకొండవ శ్లోకంలో ఇక్కడ శ్రీమాన్ చెప్పారు చెప్తున్నారు ఏమిటి దానికి దీనికి తేడా అక్కడ లక్ష్మీదేవి అంటే కేవలం శ్రీ మహాలక్ష్మీదేవి ఇక్కడ శ్రీ అంటే ఏమిటి శకార రకార ఈకారాలు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆ మూడు ఆయన దగ్గర ఉన్నాయి కనుక శ్రీమాన్ శ్రీమంతుడు ధాత ధాత అంటే ప్రజాపోషకుడు ప్రజలను పోషించేవాడిని ధాత అంటారు ధాత అంటేనే పోషకుడు అర్థం సృష్టికర్త స్థితికర్త లయకర్త ఆయనే కదా రిపు నిషూధన రిపుంట శత్రువులను నిషూధన నశింపజేసేవాడు శిక్షణ చేసేవాడు రక్షితా జీవలోకస్య జీవలోకస్య జీవలోకమునకు రక్షిత రక్షకుడు చరాచర జీవులను కూడా రక్షించేవాడు ఆయనే పన్నెండు సంవత్సరాలు అయోధ్య వివాహం తర్వాత పన్నెండు సంవత్సరాలు ఉన్నారు చీతారాములు అయోధ్యలో ఆ పన్నెండు సంవత్సరాలను ప్రజాహితం చేసేవాడు ప్రజలను రక్షించాడు అయోధ్యాపురవాసులను ఆ తర్వాత వనవాసానికి వెళ్ళినప్పుడు వన్యమృగాలను రక్షించాడు ముదులను రక్షించాడు యజ్ఞాలను రక్షించాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన అందరిని రక్షించడమే జీవలోకాన్ని రక్షించేవాడు కదా ఆయన జీవలోకస్య రక్షిత ధర్మస్య పరిరక్షిత ధర్మానికి పరిరక్షకుడు ఆయన ఆవిర్భావమే అందుకు ఆయన మూర్తిభవించిన ధర్మస్వరూపుడు రామో విగ్రహవాన్ ధర్మ మారీచుడు రావణాసుడితో చెప్తాడు బలవంతుడు శ్రీరాముడు ఆయనతో విరోధం పెట్టుకోకు ఆయన సామాన్యుడుగాడు ధర్మరక్షకుడు మూర్తి విభవించిన ధర్మం ఆయన అని హితోపదేశం చేస్తాడు రాముడితో విరోధం పెట్టుకోవద్దని అప్పుడు ఆ మారిచుడు చెప్పిన మాట ఇది రామో విగ్రహ వా ధర్మ ఒక ధర్మం ఆకారం ధరిస్తే ఎలా ఉంటుందో అది ఆయన శ్రీరాముడు ధర్మానికి పరిరక్షకుడు ఇప్పుడు పుట్టు సంఖ్య ఇరవై మూడు పద్నాలుగో శ్లోకం రక్షిత స్వస్థ ధర్మస్య స్వస్థర్మ రక్షిత స్వస్య తన యొక్క ధర్మస్య ధర్మమునకు రక్షిత రక్షకుడు తన ధర్మాన్ని తాను రక్షిస్తాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ భగవద్గీత కర్మయోగంలో చెప్తాడు పరమాత్మ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిశ్చితాత్ పరధర్మం మంచిదైనా దాన్ని ఆచరించకూడదు మన ధర్మం కొంచెం ప్రయోజనం కలిగించకపోయినా మనం దాన్నే పాటించాలి కొంచెం బాధ కలిగిస్తుంది స్వధర్మం ఒక్కొక్కసారి అయినా కూడా దాన్ని పాటించాలి అలా పాటించడంలో స్వధర్మం పాటించడంలో కష్టాలు వచ్చినా కూడా శ్రేయస్సే పరధర్మం పాటించడం సుఖం ఉన్నా కూడా అది ప్రమాదమే అంచేత స్వ స్వధర్మాన్ని రక్షించిన వాడు అంటే తన ధర్మాన్ని తాను ఆచరించినవాడు ధర్మం ఇక ఇక్కడ మరో విశేషం గమనించాలి ధర్మో రక్షతి రక్షిత అంటారు ధర్మ రక్షతి రక్షిత రక్షిత ధర్మ రక్షతి రక్షించబడిన ధర్మం రక్షిస్తుంది ధర్మాన్ని మనం రక్షించడం ఏమిటి మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షించడం ఏమిటి అక్కడ అది కాదు ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాడు ధర్మరక్షకుడు వాడి చేత ఆచరించబడిన ధర్మం వాడు రక్షిస్తుంది ధర్మానుగో గచ్ఛతి లోక ఏ ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు వెళ్ళేటప్పుడు మన వెంట వచ్చే ధర్మమే స్వజనస్య చ రక్షిత చ మరియు చ అంటే మరియు స్వజనస్య రక్షిత తన జనులను కూడా రక్షిస్తాడు రాజు యొక్క ధర్మం ఏంటండి ప్రజలను రక్షించడమే కాదు తన బంధువులను అంతఃపుర స్త్రీలను తన సేవకులను అందరినీ రక్షించే బాధ్యత అయిందే ఇక్కడ అర్థం వస్తుంది స్వజనశ రక్షిత తన జనులను తన బంధువులను తన వారిని తన శ్రేయోభిలాషను అందరిని రక్షిస్తాడు ఆయన వేద వేదాంగ తత్వజ్ఞ వేద వేదాంగ తత్వజ్ఞ వేదములను వేదాంగములను వాటి యొక్క అంతరార్థములను ఉపనిషత్తులను తెలుసుకున్నవాడు వాటి చేత చెప్పబడేవాడు ఆయన రుగ్ యజుర్వేద ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధరణవేదం తర్వాత వేదాంగములు ఆరున్నాయి వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాన్ని వేదస్యాహుర్మనీషిణ ఆరు వేదాంగాలు వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఈ ఆరు వేదాంగాలు నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు తర్వాత వాటి తత్వం వాటి అంతరార్థాలు తెరిపే ఉపనిషత్తులు అవన్నీ ఆయన అధ్యయనం చేశాడు తెలుసుకున్నవాడు ధనుర్వేదే చ నిష్ఠిత ధనుర్వేదంలో ఏకాగ్రత కలవాడు ధనుర్వేదంలో కౌశలం కలవాడు నిష్ఠ కలవాడు శ్రద్ధ కలవాడు నిష్ఠ అంటే శ్రద్ధ అంటే ఉపవేదాలు నాలుగు ఉన్నాయండి ఆయుర్వేదం అర్థవేదం ధనుర్వేదం గాంధర్వేదం ఈ ధనుర్వేదం చాలా గొప్పది ఇం పదవిభాగ రక్షిత స్వస్య ధర్మస్ స్వజనస్య చ రక్షిత వేద వేదాంగతత్వజ్ఞను చిత అనంతరం పంచదశ శ్లోక సర్వశాస్త్రార్థతత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియ సాధు అధీన ఆత్మా విచక్షణ ఇక్కడ రెండో పాదంలో సర్వలోక సర్వలోకప్రియ సాధురధీనా అని ఉంది ఇక్కడ విడదీసేటప్పుడు సాధు అని విడదీస్తే అక్కడ రకారం విసర్గైపోయి రకారం విసర్గంగా మారిపోతుంది ఇక్కడ విడదీసినప్పుడు అక్కడ ఆకారం ఉంటుంది అధీన ఆత్మా అని అవుతుంది ఇలాంటివి జాగ్రత్తగా మనం చదువు గ్రహిస్తూ జాగ్రత్తగా విడదప్పుడు ఆ పదం చూసుకుంటూ ఉంటే అక్కడ విసర్గ ఏ విధంగా మారుతుంది విసర్గ మా వెడీన తర్వాత అక్షరం అక్కడ ఏముంటుంది తెలుస్తుంటుంది ఇలాంటి పదాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి కనుక ముందు ముందు ఇంకా సులభం సులభతరం అవుతుంది సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోక సాధు అదీనాత్మా ఇదాని ఇదనీ పదవి సర్వశాస్త్రార్థ సర్వశాస్త్రాథతత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ सर्वलोक का प्रिया हां साधु हुं अदीन आत्मा विचक्षणा हां अंतरण शौर्य स्लोक हां सर्वदा अभिगता सद्भी समुद्रे येवश इंद्रभी ही प्रिय दर्शना हां सर्वदा अभिगता सद्भी समुद्रे येवश इंद्रभी ही प्रिय दर्शना हां इदानी पद्य भाग हां समुद्रः इव सिन्धुभिः आर्यः सर्वसमः च एव सदा एकप्रियदर्शनः पुनः परिचलयमः सर्वदा अभिगतः सद्भिः समुद्रः इव सिन्धुभिः आर्यः सर्वसमः च एव सदा एकप्रियदर्शनः अनन्तनं सप्तदशश्लोकः स्वचे सर्वगुणोपेतः ಕೌಸಲಂದವರ್ಧನ ಸ್ರ ಇವ ಗಾಂಭೀಧೈಣ ಹಿಮವಾಗುಣೋಪೇತ ಕೌಸಲಂದವರ್ಧನ ಸುದ್ರ ಇವ ಗಾಂಭೀಧೈಣ ಹಿಮವಾಂ ಪದವಿಭ ಇಪ್ಪಡು ಪದವಿಭಾಗ ಸಹ ಚರ್ವಗುಣೋಪೇತ ಕೌಸಲಂದವರ್ಧನ ಸುಧ್ರ ಇವ ಗಾಂಭೀರ್ಯೇ ಧೈರ್ಯೇಣ ಹಿಮವಾನ್ ಇವ ಪುನಃ ಪರಿಶೀಲ ಸಹ ಚರ್ವಗುಣೋಪ ಕೌಸಲಂದವರ್ಧನ ಸಮದ್ರ ಇವ ಗಾಂಭೀರ್ಯೆ ಧೈರ್ಯೇಣ ಹಿಮವಾನ್ ಇವ ಅನಂತರ ಅಷ್ಟಾಶ್ಲೋಕ ಪುಟಸಂಖ್ಯಾ ಚತುರ್ವಿಶತಿ ಇರವ ವಿಷ್ಣುನಾ ಸದೃಶೋ ವೀರ್ಯೆ ಸೋಮವತ್ ಪ್ರಿಯದರ್ಶನ ಕಾಳಗ್ನಿ ಸದೃಶ ಕ್ರೋಧೆ ಕ್ಷಮೆಯ ಪೃಥಿವೀಸ ಧನದೇನ ಸ್ಯಾಗೇ ಸತ್ಯೇ ಧರ್ಮ್ವರ ಪುನಃ ಪಠಾ ಮಳಿಜೋದ್ ವಿಷ್ಣು ಸದೃಶೋ ವೀರ್ಯೆ ಸೋಮವತ್ ಪ್ರಿಯದರ್ಶನ ಕಾಳಾಗ್ನ ಕ್ರೋಧೆ ಕ್ಷಮೆಯ ಪೃಥಿವೀಸ ಸತ್ಯೇ ಧರ್ಮವಾಪರ ಇಂ ಪದವಿಭಾಗೀಯ ಇಪ್ಪ ಪದವಿಭಾಗ ಚೆ ವಿನಾ ಸದೃಶ ವೀರ್ಯೆ ಸೋಮವತ್ ಪ್ರಿಯದರ್ಶನ ಕಾಳಾಗ್ಸದೃಶ ಕ್ರೋಧೆ ಕ್ಷಮಯ ಪೃಥಿವೀಸ ಧನದೇನ ಸಗೇ సత్యే ధర్మ ఇవ అపర పునః పరిశీలయామ మళ్ళీ పరిశీలిద్దాం విష్ణునా సదృశ వీర్యే సోమవత్ ప్రియదర్శన కాళాగ్నిసదృశ క్రోధే క్షమయ పృథివీ సమ ధనదేన సమ త్యాగే సత్యే ధర్మ ఇవ అపర ఇప్పుడు మనకు ఎనిమిదో శ్లోకం నుంచి పద్దెనిమిదవ శ్లోకం వరకు కూడా పదవిభాగం చేసేసామండి ఇప్పుడు అన్వయక్రమం పైనుంచి వరుసగా తీసుకురావాలి మొత్తం ఈ శ్లోకాలన్నీ ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు సుమారుగా పదకొండు శ్లోకాలు ఈ శ్లోకాలన్నిటికీ కూడా మనం అన్వయక్రమం చూసుకుంటూ పదార్థోక్తి చెప్పుకుంటూ పెడితే నారదుల వారు వాల్మీకి మహర్షికి చెప్పినటువంటి అరవై నాలుగు లక్షణాలు కలిగిన శ్రీరామచంద్ర ప్రభు యొక్క పరిపూర్ణమైన స్వరూపం మనకు గోచరం అవుతుంది ధర్మమే సత్యంగా వస్తే ఆయనే సత్యమే ధర్మంగా వస్తే ఆయనే అలాంటి మహానుభావుడు యొక్క అరవై నాలుగు లక్షణాలను నారదుల వారు చెప్పారు ఇది అరవై నాలుగు లక్షణాలు కూడా వాల్మీకి మహర్షి విన్నాడు ఆ తర్వాత కథ కూడా ఏం జరిగిందో మనకు అనంతర పుస్తకంలో ప్రథమ పుస్తకంలో వస్తుంది దీంతో మనకు ఈ పాఠం పూర్తయింది సర్వేభ్య శుభం పోతూ శ్రీరామస్య పరిపూర్ణ అనుగ్రహప్రాప్తి వస్తూ స్వస్తి